हाय फ्रेंड्स, वेलकम टू अनिल डिक्की चैनल। फ्रेंड्स, मन की डिप्लोमा कोर्सेस एवैते उन्नायो डिप्लोमा कोर्सेस संबंधी सो मन की प्रवेश संबंधी अडमिशन नोटिफिकेशन अयिते रिलीज़ चेशारु। सो इदि मन की चाला लेट अयिंदि, इप्पटिके चाला आगस्ट 13 नुंचि मन की अप्लिकेशन्स अयिते स्टार्ट अय्यायि। 2 इयर्स डिप्लोमा कोर्सेस एवैते उन्नायो श्री वेंकटेश्वर यूनिवर्सिटीलो गानी, सो आचार्य अंजरंग यूनिवर्सिटी अयिन हार्टिकल्चर संबंधी डिप्लोमा कोर्सेस चाला उन्नायो, वाटिकि संबंधी मनकि अप्लिकेशन्स अयिते इनवैट चेस्तुन्नारु कौन्सिलिंग की। सो अप्लिकेशन्स आगस्ट 13 नुंचि अयिते मनकि तीसुकोवडं जरुगुतुंदि, लास्ट डेट आगस्ट 23 अनि चेप्तुन्नारु। सो वेबसाइट लिंक अयिते इच्चारु, गानी आ वेबसाइट मनं ओपन चेस्तुंटे वेबसाइट अयिते ओपन अवट्लेदु अन्नमाट। సో వెబ్సైట్ ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేయండి, ఈరోజు అయితే వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు, ఒకసారి టుమారో ట్రై చేయండి। సో 23rd అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేశారు। ఓకే, ఈ వెబ్సైట్ నుంచి క్లిక్ చేయొచ్చు, మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి। సో అసలు మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి అంటే, మనకి 3 యూనివర్సిటీస్ కలిపి ఈ డిప్లొమా అడ్మిషన్స్ అయితే నిర్వహిస్తున్నాయి, ఆచార్య అంజరంగ విశ్వవిద్యాలయం గుంటూరు అండ్ వెటనరీ యూనివర్సిటీ తిరుపతి అండ్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్గూడెం। ఈ 3 యూనివర్సిటీస్ అండ్ దీనికి సంబంధించిన ప్రైవేట్ కాలేజెస్లో డిప్లొమా కోర్సెస్ ఆఫ్టర్ 10th తర్వాత మనకి అవైలబుల్ అయిన డిప్లొమా కోర్సెస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। మన కాలేజెస్, కాలేజ్ నేమ్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు। దీంతోపాటు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అవ్వాలన్నమాట। సో 10th పాస్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది, అలాగే మీకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, సో లేదా మీకు 10th కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కలిగి, సో ఇది అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు। ఇది డిప్లొమా కోర్సెస్ సంబంధించిన అప్డేట్, అడ్మిషన్స్కి లాస్ట్ డేట్ మీరు చూసారు కదా। సో 10th క్లాస్లో వచ్చిన గ్రేడ్ పాయింట్స్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది। చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి వెబ్సైట్లో, ఇదంతా క్లిక్ చేయండి। అలాగే మీకు ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ సంబంధించి నాన్ మున్సిపల్ ఏరియాలో చదువున్నారో వాళ్ళకైతే ఫార్మ్ 1 కూడా ఇచ్చారనమాట। సో ఫార్మ్ 1, ఫార్మ్ 2 ఫార్మర్ కోటా సంబంధించి, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వీడియోలో మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి, సో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయిన తర్వాత మీరు వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి। ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకోండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే।